హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తగా వచ్చిన N160 గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. బజాజ్ అనగానే మనకు తెలిసిందే కదా, ప్రతి రోజుకి కొత్త మోడల్ అయితే తీసుకొస్తూ ఉంటారు. సో 2024లో ఈ N160 కూడా కొత్తగా అప్గ్రేడ్ చేశారు. అసలు ఈ N160లో ఏముంది, ఏంటి, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం. ఈ బైక్ వీడియో మీకు చూపించడం గురించి నేను విశాఖపట్నం దండపతి ఏరియాలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, ఇది 2024లో వచ్చిన బజాజ్ పల్సర్ N160. దీని గురించి డీటెయిల్గా మనం ఇప్పుడైతే చూద్దాం. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ దగ్గర నుంచి చూద్దాం. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో కీ అయితే ఆన్ చేస్తే మనకి ఇక్కడ హెడ్లైట్ కానీ డిఆర్ఎల్ కానీ ఏవి లైట్ అవ్వలేదు. ఒకసారి స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేస్తే చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం పైలట్ ల్యాంప్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లుక్ అయితే మాత్రం అగ్రెసివ్ లుక్ తోటి ఉంది. సో ఈ రెండు కూడా డిఆర్ఎల్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అయితే వస్తుంది. అంటే దీంట్లోనే హై బీమ్ ఉంటుంది, దీంట్లోనే లో బీమ్, రెండు కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. సో ఇక్కడ ఉంటుందన్నమాట ఈ స్విచ్ అయితే దీంట్లో కొత్తగా డిజైన్ చేశారు. అంటే హై బీమ్, లో బీమ్, యాజ్ వెల్ యాజ్ పాస్ లైట్ మొత్తం అంతా కలిపి ఈ స్విచ్లోనే ఉంటుంది. అండ్ దాన్ని ఫ్రంట్ చూసుకుంటే మనకి పైన వైజర్ అయితే ఏం రాదు, కొంచెం ఇలా ఓపెన్గానే వస్తుంది. ఇదంతా గ్లాసీ ఫినిష్ వచ్చింది. అండ్ దాన్ని ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ అయితే చూస్తున్నారు కదా, ఓవరాల్గా లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దెన్ ఫ్రంట్ మడ్ గార్డ్ అయితే ఈ టైప్లో వచ్చింది, టూ పీస్ టైప్లో అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి గ్లాసీ ఫినిష్తో వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మ్యాట్ ఫినిష్తో అయితే వచ్చింది. అండ్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే 37mm టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బల్కీ టైప్లో ఉంది, 37mm ఫోర్క్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ దీంట్లో ఏంటంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. మనకి N160 అంటేనే మనకు తెలుసు, ఫస్ట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి ఒక 160cc బైక్ మనకి మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ బైక్తోనే బజాజ్ అయితే తీసుకొచ్చింది. దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 300mm డిస్క్ అయితే వస్తుంది. డిస్క్ సైజ్ అనేది 300mm గ్రిమేకా నుంచి ప్రొవైడ్ చేశారు. టూ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. అండ్ ఈ రిఫ్లెక్టర్స్ అయితే మనకి కామన్ BS6 వచ్చిన తర్వాత. అండ్ దీంట్లో ఫ్రంట్ టైర్ చూసుకుంటే 100x80 సెక్షన్ అయితే వస్తుంది. 17-inch ఎలాయ్ వీల్ అయితే వస్తుంది, టోటల్ బ్లాక్ ఎలాయ్ వీల్. దాని మీద కూడా మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు, స్టిక్కరింగ్ అనేది. ట్యూబ్లెస్ టైర్సే, ఇది మనం కొత్తగా చెప్పుకోకలేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది ప్యానల్. అండ్ పైన 3D బ్యాడ్జింగ్ అయితే వచ్చింది, మెటాలిక్ టైప్లో పల్సర్ అనేది వచ్చింది. ఇదంతా ఫైబర్ యూనిట్ వచ్చింది, బట్ ఇదైతే ట్యాంక్ అంతా కూడా మెటల్ వచ్చింది, ఇక్కడ ఫైబర్ లేదు. ఇదైతే మెటల్ వచ్చింది. 14 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. మనం ఎకానమీగా డ్రైవ్ చేస్తే మనకి 50 వరకు కూడా మైలేజ్ వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే 40-45 వరకు, బట్ ఎకానమీ స్పీడ్లో మనం ట్రావెల్ చేయగలిగితే 50 వరకు కూడా దీని నుంచి అయితే మైలేజ్ మనం తెప్పించవచ్చు అనమాట. అండ్ దెన్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో ఉంది. ఇక్కడ మనకి ఎయిర్ వెంట్స్ ఏం కాదు, బట్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా అదే టైప్లో అయితే ఉంది. రీసెంట్గానే ఈ N160లో USD ఫోక్స్తో పాటు కొత్త మోడల్ అయితే వచ్చింది 1 వీక్ బ్యాక్. కాకపోతే మా దగ్గరలో ఉన్న షోరూమ్స్లో ఎక్కడ రీచ్ అవ్వలేదు, రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ. అండ్ నేను ఈ బైక్ అనే కాదు, చాలా వాటిలో అబ్జర్వ్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద బైక్స్ కొత్త మోడల్స్ ఏ వచ్చినా సరే ఒక నెల అయితే కానీ మన దరిదాపుల షోరూమ్లో అయితే రీచ్ అవ్వట్లేదు. ఎందుకనేది రీజన్ నాకైతే తెలీదు. అండ్ అది రీచ్ అవ్వగానే అది కూడా సెపరేట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. అండ్ దీంట్లో హార్న్ అయితే సింగిల్ హార్న్ ఇచ్చారు, డ్యూయల్ హార్న్ అయితే కాదు. అటు సైడ్ ఏం లేదు, నార్మల్గా పల్సర్స్ అన్నిటికీ ఏంటంటే డ్యూయల్ హార్న్ ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా, బట్ దీంట్లో సింగిల్ హార్నే ఉంది. అండ్ కిందన అండర్ కౌల్ చూసుకున్నా సరే టోటల్ ఫైబర్ యూనిట్, ఇదైతే ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో మెయిన్గా ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎక్కడ ఇష్యూ రాదు, మరీ టోటల్గా ఆఫ్ రోడ్స్లో తీసుకెళ్లాలంటే మాత్రం కొంచెం కష్టపడాలి, ఈ ముందర కౌల్ అయితే తగిలే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్గా ఇంజిన్ చూసుకుంటే SOHC 2-valve ఆయిల్ కూలింగ్తో అయితే వస్తుంది. ఇది ఆయిల్ కూలింగ్ గ్రిల్ అయితే ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఫిన్స్ అయితే కనబడుతున్నాయి కదా ఆయిల్ కూలింగ్ రిలేటెడ్వి. సో అటు సైడ్ నుంచి వచ్చింది మనకి పైప్స్ అనేది, అటు సైడ్ నుంచి వచ్చింది. ఇది 164.8cc డిస్ప్లేస్మెంట్తో అయితే వస్తుంది. అలాగే 16 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 14.8 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు. సో ఈ ఆయిల్ రిలేటెడ్ పైప్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకి కంటిన్యూస్గా ఏంటంటే ఇంజన్ నుంచి ఈ పైన గ్రిల్ దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఇంజన్లోకి ఆయిల్ అనేది కంటిన్యూస్గా సర్క్యులేషన్ అయితే అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు కూల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ దీంట్లో సింగిల్ స్పార్క్ వస్తుంది, అది కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది. మనకి రైట్ సైడ్ అయితే మనకి స్పార్క్ ప్లగ్ అయితే ఎక్కడ కనబడదు. ఇక్కడైతే టోటల్ ఇక్కడ క్లోజ్ చేసాము చూసారు కదా, సింగిల్ స్పార్క్ అయితే వస్తుంది ఇగ్నిషన్ అనేది. అండ్ దీంట్లో కిక్ రాడ్ అయితే ఏం లేదు. అండ్ బ్రేక్ రిలేటెడ్ ఇవన్నీ కూడా టోటల్ ప్రీమియం ఉంటుంది దీంట్లో.
బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి మెయిన్ స్టాండ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సైడ్ స్టాండ్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వస్తుంది. మెయిన్గా ఈ పల్సర్ N160 సీట్ హైట్ చూసుకుంటే మనకి 795 mm అయితే ఉంది. సో ఎవరైతే 5.5 అబోవ్ ఉంటారో వాళ్ళైతే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. కాళ్ళు అయితే అందుతాయి. అండ్ ఈ సైడ్ ప్యానల్ చూసుకుంటే మనకి టోటల్ ఇది ఫైబర్ యూనిట్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా డిజైన్ ఎలిమెంట్ అయితే హనీకమ్ టెక్స్చర్ టైప్ అయితే ఇచ్చారు. ఇది ఇక్కడ హోల్స్ ఏం లేవు, జస్ట్ ఈ టైప్లో ఇచ్చారు. డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఇచ్చారు. అండ్ దీంట్లో మెయిన్గా ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సీట్ రైడర్కి యాజ్ వెల్ యాజ్ పిలియన్కి కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది. బట్ సైడ్కి కూర్చునే వాళ్ళకి కాదు, కానీ బోత్ సైడ్స్ కూర్చునే వాళ్ళకి పెద్ద సీట్ అయితే ఉంది. మరీ చిన్న సీట్ ఏం కాదు, అంటే స్పోర్టివ్ లుక్ ఉంటుంది. మనకి ఇంజన్ దగ్గర నుంచి ఫుట్ ప్యాక్స్ అనేవి ఎప్పుడు బ్యాక్ సైడ్కి ఉంటాయో, ఇది కొంచెం స్పోర్టివ్ స్టైలింగ్తో అయితే ఉంటుంది. మనం కూర్చునేటప్పుడు కొంచెం ముందరికి వంగి కూర్చునే టైప్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా దీంట్లో 230 mm డిస్క్ అయితే ఇచ్చారు. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు విత్ RLP సెన్సర్ అయితే ఉంది. జ్యువెల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా 130/70 సెక్షన్, 17-inch ట్యూబ్లెస్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టైర్ హగ్గర్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మడ్ ఫ్లాప్ కూడా ఉంది. సో ఈ టైర్ హగ్గర్ ఇవ్వడం వల్ల, అలాగే మడ్ ఫ్లాప్ రెండు ఉండడం వల్ల ఏంటంటే మనకి బురద అనేది ఎక్కువ కొట్టకుండా ఉంటుంది. బట్ ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ టైర్ హగ్గర్ అనేది ఈవెన్ ఇక్కడ వరకు ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ మనకి 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ దాని బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకుంటే టైల్ ల్యాంప్ సెక్షన్ అంతా ఈ టైప్లో ఉంది. మనకి పల్సర్స్ అనగానే కంపల్సరీగా ఇలాగ రెండు LED అయితే రావాలి. బట్ డిజైన్ అయితే దీంట్లో డిఫరెంట్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం కర్వ్ టైప్లో అయితే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇవి చూసుకున్నా మనకి సెమీ ఫ్లెక్సిబుల్ వచ్చాయి, టోటల్ ఫ్లెక్సిబుల్ కాదు. అండ్ రిఫ్లెక్టర్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దాని ఇక్కడ హాలోజన్ లైట్ అయితే ఉంటుంది నెంబర్ బోర్డు మీద పడడానికి. దీంట్లో 2-piece గ్రాబ్ రెల్ అయితే వచ్చింది. మెయిన్గా ఏంటంటే బ్యాక్ సైడ్ సీట్ అయితే మాత్రం పెద్దది ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో యాక్సెసరీస్ అయితే ఇక్కడ ఫిట్ చేయలేదు, కానీ దీంతోపాటు మనకి శారీ గార్డ్ అయితే వస్తుంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ చైన్ అయితే వస్తుంది. ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. మనం పర్టికులర్ కిలోమీటర్స్కి క్లీన్ చేసుకోవాలి, లూప్ చేసుకోవాలి. అంటే మనం డస్టీ రోడ్స్లో తిరుగుతుంటే ఇంకొంచెం త్వరగా క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. ప్లెయిన్ రోడ్స్లో సిటీస్లో తిరుగుతూ ఉంటే అట్లీస్ట్ ఒక 500 kilometers మనం క్లీన్ చేసుకుని లూప్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మెయిన్ స్టాండ్ వస్తుంది, సైడ్ స్టాండ్ వస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే రాదు, ఓన్లీ టో షిఫ్టర్ మాత్రమే వస్తుంది. 1 down and 4 up ప్యాటర్న్ అయితే ఉంటుంది. గేర్ బాక్స్ అనేది 5-speed గేర్ బాక్స్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దాన్ని ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ గురించి అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ, 14-liter కెపాసిటీతో అయితే వస్తుంది. E20 క్యాపబిలిటీతో అయితే వస్తుంది. అంటే ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80%, అంటే ఇథనాల్ బ్లెండ్ అయిన పెట్రోల్ కూడా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేటప్పటికి USB A type అయితే ఇచ్చారు. C type ఇస్తే ఇంకొంచెం బాగుండేదేమో, ఇప్పుడు అన్ని సాకెట్స్ అనేవి C type అయితే అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఏముంది అనేది అయితే చూద్దాం. మిర్రర్స్ అయితే బాగున్నాయి, మిర్రర్స్ డిజైన్ అయితే బాగానే ఉంది, బ్యాక్ సైడ్ వ్యూ కూడా బాగానే కనబడుతుంది. అండ్ మెయిన్గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లచ్ అనమాట, చాలా స్మూత్ ఉంటుంది. దీంట్లో స్లిప్పర్ క్లచ్, అసిస్ట్ క్లచ్ అలాంటిది అయితే ఏం రాదు, కానీ నార్మల్ క్లచ్చే, కానీ సూపర్ స్మూత్ ఉంటుంది మిగతా వాటిలతో, మిగతా పల్సర్స్తో పోల్చుకుంటే. అండ్ ఈ స్విచ్ గేర్ అంతా కూడా కొత్తగా డిజైన్ చేశారు. దీంట్లోనే మనకి హై బీమ్, లో బీమ్, యాజ్ వెల్ యాజ్ పాస్ లైట్ అంతా కలిపి ఒకే స్విచ్లో అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మోడ్ బటన్ దేనికి అనేది మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఆన్ చేసినప్పుడు నేనైతే చూపిస్తాను. అండ్ సిగ్నల్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంది, హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంటుంది అన్నమాట, ఈ టైప్లో కర్వ్ ఉంటుంది. ఇది మనం నడిపేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం ముందరికి బెండ్ అయ్యి నడిపే పొజిషన్ అయితే ఉంటుంది, స్ట్రైట్గా హ్యాపీగా రిలాక్స్డ్ పొజిషన్ అయితే కాదు, కొంచెం ఫ్రంట్కి మూవ్ అవ్వాలి. కొంచెం స్పోర్టివ్ డిజైన్ ఉన్న బైక్ కాబట్టి, అగ్రెసివ్ లుక్ ఉన్న బైక్ కాబట్టి మెయిన్గా ఇది లోకల్లో తిరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ లాంగ్ డ్రైవ్స్ అనేటప్పటికి ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమనే చెప్పాలి లాంగ్ దీని మీద టూరింగ్ అవి చేయాలనుకుంటే. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. అండ్ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్కి సపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ స్టార్టర్ బటన్ అయితే ఉంది. అండ్ గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి విత్ బార్ అండ్ వెయిట్స్ అయితే. అండ్ ఇక్కడ కూడా గ్రిమేకా నుంచి ఆయిల్ రిజర్వాయర్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనం కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, నార్మల్ కీనే డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మన బజాజ్ కూడా ఏంటంటే మొత్తం అన్నీ కూడా
ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అప్గ్రేడ్ చేసింది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అన్ని కొత్త అప్డేట్ తోటి కొత్త రకంగా అయితే వచ్చాయి. దీంట్లో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూటూత్ సింబల్, బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ తోటి మనం అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుంటే దీంట్లో మనకి కాల్ నోటిఫికేషన్, మెసేజ్ నోటిఫికేషన్, మెయిల్ నోటిఫికేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఉన్న యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ మోడ్ బటన్ అయితే యూజ్ అవుతుందన్నమాట. అండ్ దీంట్లో మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయనే చూద్దాం. టైం చూపిస్తుంది అండ్ ఇదంతా ఆర్పిఎం చూపిస్తూ ఉంటుంది, ఆర్పిఎం ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఫ్యూయల్ గాజ్ అయితే ఇక్కడ ఇచ్చారు, డిజిటల్ ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ దెన్ స్పీడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ ఓడోమీటర్ అండ్ ట్రిప్ ఏ చూపిస్తుంది. అండ్ ఈ మోడ్ బటన్ యూస్ చేసుకుని ఈ ఏమున్నాయి చూద్దాం. సో ఐఎఫ్ఈ అండ్ డిటిఈ అని చూపిస్తుంది. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అంటే మనం ఇప్పుడు రైడ్ చేసే దాన్ని బట్టి ఇన్స్టెంట్గా ఫ్యూయల్ ఎకానమీ ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. అండ్ దెన్ డిస్టెన్స్ టు ఎంటీ అయితే చూపిస్తుంది. ఇంకా మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ తోటి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తుంది. అండ్ ట్రిప్ ఏలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వచ్చింది అనేది, అండ్ ట్రిప్ బీలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వచ్చింది అనేది. దీంట్లో మనకి ఏంటంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే రాదు. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే రాదు. సర్వీస్ డ్యూ రిమైండర్ అయితే వస్తుంది. ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మనం బ్లూటూత్ మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే దీంట్లో అయితే కనబడుతూ ఉంటాయి. 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ దాటిన తర్వాత ఇదైతే ఆఫ్ అవుతుంది. ఆఫ్ అవ్వట్లేదు అంటే ఏబిఎస్ ఇష్యూ ఉన్నట్టు. అండ్ దెన్ ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, న్యూట్రల్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ మెయిన్గా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 152 కేజీల వెయిట్ అయితే ఉంది. అండ్ కలర్స్ వచ్చేటప్పటికి దీంట్లో మెయిన్గా 3 కలర్స్, బట్ 2 కలర్స్ ఇక్కడైతే మనకి రన్నింగ్లో ఉన్నాయన్నమాట. మన సైడ్కి వచ్చేటప్పటికి బ్లాక్ యాజ్ వెల్ అస్ స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది. ఇంకో కలర్ వచ్చేటప్పటికి వైట్ కలర్, బట్ ఇప్పుడైతే అసలు ఎక్కడ మార్కెట్లోకి వైట్ కలర్ అయితే రావట్లేదు అంటున్నారు. మరి ఎందుకు రావట్లేదు నాకైతే తెలియదు. అండ్ దాన్ని క్రాష్ గార్డ్ కూడా ఇక్కడ మనకి ఫిట్ చేయలేదు, ఇంజన్ క్రాష్ గార్డ్ అనేది. బట్ దీంతోపాటు వస్తుంది అది కూడా, యాజ్ ఇన్ యాక్సరీ మనం ఏం పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిష్తో కలిపి డిజైన్ ఎలిమెంట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారనే చెప్పాలి. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ఎగ్జాస్ట్ సౌండ్ గురించి కదా, దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా సూపర్ ఉంటుంది. సరే ఆన్ చేద్దాం. సో మరీ ఓవర్గా బేసి ఎగ్జాస్ట్ కాకుండా స్మూత్గా, అంటే మరీ స్మూత్ కాకుండా మరీ బేసి ఎగ్జాస్ట్ కాకుండా దీంట్లో డిజైన్ చేయడం అయితే జరిగింది. చాలా బాగుంది ఓవరాల్గా బైక్ అయితే మాత్రం. ఈవెన్ రైడ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. పల్సర్లో మిగతా వాటితో పోల్చుకుంటే N160 మీరు ఎప్పుడైనా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, N160 అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది గైస్ 2024లో బజాజ్ నుంచి వచ్చిన N160 గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాక్ అరౌండ్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు దీని ప్రైస్ చెప్పలేదు కదా, 180,000 ఆడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు యాక్సెసరీస్ యాడ్ చేసుకున్నా లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ గురించి అయినా ఏదైనా ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.